మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపుగా ఏకకాలంలో ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ 7.5 సంవత్సరాల్లో 7 బడ్జెట్లు ప్రవేశపెడితే వారు ప్రతి బడ్జెట్కి కూడా మనం పదే పదే రాష్ట్రంలోని నేతన్నల పక్షాన కొన్ని విజ్ఞప్తులు చేస్తూ వచ్చినాం. కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క విజ్ఞప్తిని కూడా వారు స్వీకరించి తెలంగాణలోని నేత కార్మికులకు, ఇక్కడ ఉండే వస్త్ర వ్యాపార పరిశ్రమకు, ఇక్కడ ఉండే నేతన్నలకు అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడులాగా పెద్దలు చెప్తారు, అయినను పోయి రావాలి హస్తిన పని. అదే పద్ధతుల్లో మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చే నెల 1వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నదో ఈ సందర్భంగా నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 7 ఏళ్ల నుంచి మేము వరుసగా అడుగుతున్నాం, ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రం యొక్క చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్రంలోని లక్షలాది మంది నేతన్నల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి వారికి సవివరంగా ఉత్తరం రాస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దీని కాపీని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కూడా నేను మంపుతా ఉన్నాను. మీ పలుకుబడిని ఉపయోగించండి, ఇక్కడ ప్రజలకు మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ విషయాన్ని గుర్తించండి. తెలంగాణలోని నేతన్నలు కూడా ఈ దేశంలోని ఒక ముఖ్యమైన భాగం. చేనేత రంగం అనేది ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్న రంగం. కాబట్టి ఇక్కడైనా మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాము. అందులో మొట్టమొదటిది నేను వారిని కోరుతున్నది, గౌరవ కేంద్ర మంత్రి గారిని, భారతదేశంలోనే అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కును మనం వరంగల్లో వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరిట 1250 ఎకరాల్లో మనం ఈ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్క్లో ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు ఇప్పటికే మనతో అంగీకారాన్ని కుదుర్చుకొని ముందుకు పోతూ ఉన్నాయి. ఆ క్రమంలో కోవిడ్ రావడం వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు పనులు ముందుకు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్కులో మొత్తంగా చూసినట్టయితే కొన్ని కామన్ ఫెసిలిటీస్ కూడా, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతరత్ర సౌకర్యాలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, కొన్ని కామన్ డిజైన్ ఫోరమ్స్ అట్లాంటివన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. కాబట్టి మొత్తంగా గౌరవ కేంద్ర మంత్రి గారిని డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రీజన్స్ ఫర్ టెక్స్టైల్ అండ్ అపారల్ సెక్టర్ పిఎం మిత్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ఆ స్కీమ్లో భాగంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 897.92 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది నాది ఒకటో కాదు, మొదటి లెక్క కాదు, ఇప్పటికే 5-6 లేఖలు రాస్తున్నాం, దాదాపు 7వ 8వ లేఖ ఇది. మళ్ళీ ఒకసారి నిర్మలా సీతారామన్ గారికి, వాడితో పాటుగా గౌరవనీయులైన టెక్స్టైల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా పీయూష్ గోయల్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి కూడా ఈ ఉత్తరాన్ని నేను పంపుతా ఉన్నాను. 2వది